హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామ్ప్రసాద్ ఈరోజు మనం ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ నుండి ఈజీ రీఛార్జ్ చేసుకోవటం ఎలా దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫస్ట్ ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ అనేది చాలామందికి తెలియదు అవి అలా ఏంటనేది ఫస్ట్ మనం ఇవాళ డెబిట్ కార్డు ద్వారా ఏదైనా పేమెంట్ చేసినప్పుడు దాని ద్వారా మనకు థర్డ్ పార్టీకి పేమెంట్ చేసినప్పుడు దాని ద్వారా మనకు ఈ రివార్డ్ పాయింట్స్ అనేది వస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ మనకి మనీ యాడ్ చేశాను దాని ద్వారా నాకు ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి వచ్చినాయి ప్రజెంట్ నాకు ఎలా వచ్చినాయి చూద్దాం ఫస్ట్ మనకు లాగిన్ కావాలి ఎస్బీఐ యోనాలో నేను లాగిన్ అవుతున్నాను ఓకే ఎంపిన్ ఉంటాయి తర్వాత ఏవి బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే మనకు బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి సెవెంటీ టూ రూపీస్ ఉన్నాయి దీంట్లో అకౌంట్స్ ఉందిగా అకౌంట్ మీద క్లిక్ చేస్తే మై బ్యాలెన్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో మనకు మై రివార్డ్ పాయింట్స్ చివరిలో ఉంటాయి అన్నట్టు ఓకే రైట్ నుండి మనకి లెఫ్ట్ కొడితే తర్వాత అగ్రి మీద క్లిక్ చేయాలి రెడీ మీద క్లిక్ చేసిన తర్వాత అగ్రి మీద క్లిక్ చేయటం ఇక్కడ మనకు యాప్ డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది దీంట్లో మొబైల్ రీఛార్జ్ ఉందిగా దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ వచ్చి మనకు మొబైల్ని డీటెయిల్స్ వస్తాయి దీంట్లో మొబైల్ మీద క్లిక్ చేసి తర్వాత మనం ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం తర్వాత ఆపరేటర్ మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాం ఓకే సర్కులర్ వచ్చేసి సర్కులర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాం తర్వాత ఆపరేటర్ జియో తీసుకున్నాం తర్వాత మనకు సంబంధించిన ప్లాన్ అంటే మనకు ఏ ప్లాన్ కావాలనేదో ఒకసారి చూసుకోవచ్చు నేను నూట నలభై తొమ్మిదితో ఈజీ రీఛార్జ్ చేయాలనుకుంటాను వన్ జీబీ ఫర్ డే వాయిస్ అన్లిమిటెడ్ కాల్స్ జియో టు నాన్ జియో పాపప్ వ్యాలిడిటీ ట్వంటీ ఫోర్ డేస్ వన్ ఫార్టీ మీద క్లిక్ చేయడం ఇక వచ్చేస్తాయి తర్వాత ఐ రీడ్ ఇది అగ్రీ అని కొట్టేసి కంటిన్యూ మీదే క్లిక్ చేయాలి వైల్ యూ సపోర్ట్ మోస్ట్ రీఛార్జ్ రిక్వెస్ట్ సెంటీ వేరుపై చేసుకోముంటుంది ఆపరేటర్ ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవచ్చు తర్వాత మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మెయిల్ ఐడి ఫోన్ నెంబరు ఏమైనా వస్తాయి అక్కడ మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి ప్రొసీడ్ మీద క్లిక్ చేయటం మనకు మేకే పేమెంట్ అని అడుగుతుంది ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేయాలి ఓకే పేమెంట్ మీద క్లిక్ చేయటం కన్ఫర్మ్ ఓటీపీ మనకు మన బ్యాంక్ అకౌంట్కి ఏ ఏ నెంబర్ రీఛార్జ్ ఉంటుందో దానికి ఓటీపీ అనేది వస్తుంది అన్నట్టు ఇక్కడ కన్ఫర్మ్ ఓటీపీ మనం ఎంటర్ చేస్తాం కన్ఫామ్ మీద క్లిక్ చేస్తామండి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసాం మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది వచ్చేస్తానండి ఆర్డర్ సక్సెస్ఫుల్ అనేది వచ్చేస్తాం ఈ విధంగా మనము ఈజీ రీఛార్జ్ చేసుకోవచ్చు అన్నట్టు మన మొబైల్ నెంబర్కి సెలెక్ట్ మన డీటెయిల్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మొబైల్ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు చాలామందికి ఏంటంటే ఎస్బీఐ రిమోట్ పాలసీ డబ్బా ఇవి అనుకుంటారు కానీ కానీ మనకు దీని ద్వారా మనం ఏమైనా వస్తువులు ఏమైనా కొనుక్కోవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్టు దాంట్లో కూడా మనం ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు దీని ద్వారా ఈ రివార్డ్ పాయింట్స్ ఒక్కొక్క రివార్డ్ పాయింట్ అంటే మనకు నాలుగు రివార్డ్ పాయింట్లు ఈజ్ ఈక్వల్ టు వన్ రూపీ నాలుగు రివార్డ్ పాయింట్లు అయితే వన్ రూపీ అవుతుంది అన్నట్టు ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ నైస్ డే జై హింద్